హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన వెళ్తే మనమైతే మన విశాఖపట్నంలో ఉండే సీతకొండ బీచ్ని చూడబోతున్నాం. ఆ బీచ్ ఇంతకు ముందు ఎలా ఉండేదో ఫస్ట్ చూద్దాం, తర్వాత ఇప్పుడు బీచ్ చూద్దాం. ఒకప్పుడు సీతకొండ బీచ్ ఎలా ఉండేదో చూద్దాం. అది మందార వీడియోస్ పాత వీడియోస్లో ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. కానీ మీకైతే గూగుల్ మ్యాప్స్లో ఒకప్పుడు ఈ సీతకొండ బీచ్ ఎలా ఉండేదో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, బాగా చూడండి చుట్టూ ఎలా ఉందో ఈ సీతకొండ బీచ్. అసలు ఈ సీతకొండ బీచ్ దగ్గర సింగిల్ రోడ్ ఉండేది, ఆ రూట్లో ట్రావెల్ చేయడం చాలా కష్టంగా ఉండేది, చాలా ట్రాఫిక్ జామ్ ఉండేది. మరి ఈ సీతకొండ బీచ్ ఇప్పుడు ఎలా ఉందో మనం చూడాలంటే చూసేయాలి. మీకు సీతకొండ బీచ్ని డ్రోన్ వ్యూలో చూపిస్తాను, అలానే రైడ్ వ్యూలో చూపిస్తాను. ఇప్పుడు బాగా చూస్తున్నారు కదా ఈ సీతకొండ బీచ్ ఎలా ఉందో. మీరు నమ్మకపోతే నా పాత బ్లాగ్ ఉంటుంది, 2021లో చేసిన బ్లాగ్, ఆ బ్లాగ్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఆ బ్లాగ్ చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఈ రోడ్ ఎలా ఉండేదో. ఇప్పుడు మనం ఈ రోడ్ ఎలా ఉందో రైడ్ వ్యూలో చూద్దాం. మనమైతే మన రైడ్ని స్టార్ట్ చేసాం సీతకొండ బీచ్కి. సీతకొండ బీచ్ కొండ మీద నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ కొండ పక్క నుంచే రోడ్డు ఉంటుంది, ఆ పక్కన బీచ్ ఉంటుంది, వ్యూ అయితే ఎదిరిపోతుంది. ఆ వ్యూని మీకు బైక్ రైడ్లో చూపిస్తాను, అలానే డ్రోన్ వ్యూలో చూపిస్తాను, రెండు వ్యూస్ చూపిస్తాను. మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసేయండి, లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. లైక్ చేసి తర్వాత మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకేం బెనిఫిట్ అంటే నేను ఏ వీడియో పెట్టినా మొదటగా మీకే వస్తుంది, అప్పుడు మీరే మొదటగా నా వీడియో చూడొచ్చు. చూస్తున్నారు కదా రైట్ సైడ్లో ఉంది ఐ లవ్ వైజాగ్. ఇంతకు ముందు రోడ్ ఎలా ఉండేది, చాలా డిఫరెంట్గా ఉండేది కదా, ఇప్పుడు ఎలా ఉంది, చేంజ్ అయింది కదా. ఈ చేంజ్ అనేది రీసెంట్గానే అయింది 2023లోని, అప్పుడే ఈ రోడ్ని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. 2021లో చాలా వర్స్ట్గా ఉండేది, 2020లో కూడా చాలా వర్స్ట్గా ఉండేది, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం వెళ్ళేటప్పుడు. అండ్ చాలామంది ఎవరైతే రిషికొండ వెళ్తారో ఈ రోడ్ మీదుగా, వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. మీలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఒక కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ రోడ్ డబుల్ రోడ్ చేయడం వల్ల చాలా సింపుల్గా ఉంది, అందరూ హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంతకుముందు ఈ రోడ్ అంతా కూడా సింగిల్గా ఉండేది, సింగిల్గా ఉండేటప్పుడు చాలా చాలా ఇబ్బందిగా ఉండేది వెళ్ళడానికి. ఇప్పుడు మరి మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా ఈ రైడ్ని అలాగే కంటిన్యూ చేయండి, డ్రోన్ వ్యూ వస్తుంది, డ్రోన్ కూడా చూద్దాం. లెఫ్ట్లో చూసారా ఒక రోడ్డు వచ్చింది, ఆ రోడ్డే విశాఖపల్లి స్కూల్ రోడ్. ఆ రోడ్ కూడా 2019 to 2024 డెవలప్ చేశారు, అంతకు ముందే ఆ రోడ్ అలా ఉండేది కాదు, చాలా డిఫరెంట్గా ఉండేది. మీరు ఆ వీడియో చూడాలనుకున్నా చూడొచ్చు, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. నేనైతే అనుకునేవాడిని ఆ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు, ఏంటబ్బా ఈ రోడ్ మనం కాలేజ్కి వెళ్ళడం కాకుండా తర్వాత డెవలప్ చేశారనుకునేవాడిని. నేను కాలేజ్కి వెళ్ళే టైంలో నాకు బాగా గుర్తుంది ఆ రోడ్ చాలా చిన్నగా ఉండేది, ఆ రోడ్లో ట్రావెల్ చేయాలంటేనే చాలా చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రావెల్ చేయాలంటే చాలా బాగుంది. ఆ బ్లాగ్ కూడా ఉంది నా డిస్క్రిప్షన్లో, కావాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నారా ముందు వ్యూ ఎలా ఉంది, సూపర్ ఉంది కదా, నాకు మాత్రం తెగ నచ్చింది. అందుకే మీకు నేను డ్రోన్ వీడియో చూపిద్దామని చెప్పి డ్రోన్ వీడియో కూడా తీసాను, డ్రోన్ వీడియో కూడా మీరు చూడొచ్చు. రెండు చూడండి ఎలా చేంజ్ అయిందో మీకే అర్థమవుతుంది. దీన్ని నేను డెవలప్మెంట్ అన్ను, ఎందుకంటే చాలామందికి డెవలప్మెంట్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి దీన్ని నేను చేంజ్ అంటాను. మన విశాఖపట్నానికి ఈ చేంజ్ ఎవరి వల్ల వచ్చిందో ఒక కామెంట్ చేసేయండి. మరి ఇక డ్రోన్ వ్యూని చూద్దామా, ఐ లవ్ వైజాగ్. ఎప్పటికైనా మీలో ఎంతమంది వైజాగ్ లవ్ చేస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి. ఈ డ్రోన్ వీడియోలో ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ డ్రోన్ వీడియోని మీరు ఇక మ్యూజిక్తో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు రోడ్ని బాగా అబ్జర్వ్ చేయండి, ఎంత బాగా చేంజ్ చేశారో అండ్ ఎంత బాగా చేంజ్ అయిందో. ఈ ఒక్క బీచే కాదండి, చాలా బీచెస్ చేంజ్ అయ్యాయి, అవన్నీ నేను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోవట్లేదు, అందువల్ల నేను మీకు చూపించలేకపోతున్నాను. కానీ మీకోసం నేను ఖచ్చితంగా అన్ని బీచెస్ చూపిస్తాను. మరి ఈ వీడియోకి ఒక 1 lakh వ్యూస్ తెప్పిస్తారా, ఎందుకంటే ఇప్పటిదాకా మన ఛానల్లో ఒక్క వీడియోకి కూడా 1 lakh వ్యూస్ లేవు, మహా అయితే 50,000 దాకా ఉన్నాయి. మరి మీరు ఈ వీడియోకి 1 lakh అబౌవ్ వ్యూస్ తెప్పించండి, ఖచ్చితంగా నేను అన్ని బీచెస్ని చూపిస్తాను వైజాగ్లో డ్రోన్ వ్యూ ఇంకా రైడ్ వ్యూతో. ఛాలెంజా, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే ఒక లైక్ కొట్టి ఛాలెంజ్ యాక్సెప్ట్ అని చెప్పి మన వీడియోకి వ్యూస్ ఎక్కువ తెప్పించండి. ఆ తర్వాత మీకు నేను ఇలాంటి బ్యూటిఫుల్ బీచెస్ని, మన వైజాగ్లో ఉండే బ్యూటిఫుల్ బీచెస్ని చాలా చూపిస్తాను. చూద్దాం ఇంకా మీరైతే ఈ వీడియోని ఎంజాయ్ చేసేయండి మ్యూజిక్తో.
సో ఫైనల్గా మీకైతే మన బయలుదేరి జరిగిన చేంజ్ చూపించాలనుకుంటున్నాను. రోడ్ చేంజ్ చాలా బాగా జరిగింది. మరి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛాలెంజ్ గుర్తుంది కదా మర్చిపోకండి. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.